కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటండి ఎక్కువ ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి, ఉల్లిపాయలతో చేస్తారా ఈ రెసిపీ? అవును అవునా, ఎక్కువ ఉల్లిపాయలు. ఇంకా అది ఒక స్పెషాలిటీ, మెయిన్లీ అక్కడ రా ఆనియన్స్ చాలా తింటారు. ఇంకా మహారాష్ట్రలో ఆనియన్స్ ఇది కూడా చాలా ఉంటుంది పంటలు కూడా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉల్లిగడ్డ సన్నగా తురిమిన ఉల్లిగడ్డ, పసుపు, కారం, ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసి వాటర్తో ఫస్ట్ ఇవి ఒక మిక్స్చర్ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక దగ్గర స్టవ్ వెలిగించి. సో మీ హస్బెండ్ రైల్వే అన్నారు కదా, మరి మీ ఎక్కడికి వెళ్ళినా రైల్వే క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, అక్కడే ఉంటారా మీరు? అవును క్వార్టర్స్. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇంకా ఇల్లు తీసుకుని. ఓకే, ఎందుకంటే ఆ ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి, క్వార్టర్స్ లో చాలా బాగా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటది, ఇంకా గ్రీనరీ, ఇంకా అందరూ అన్ని ప్లేసెస్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎంప్లాయీస్. వేరే వేరే వెరైటీస్ నేర్చుకోవడానికి కూడా కుదురుతుంది. అవును, ఒరిస్సా, కర్ణాటక, కేరళ అందరూ క్వార్టర్స్ లలో. ఓకే, సో చాలా బాగుంటుంది క్వార్టర్ లైఫ్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము నూనె వేసేసుకోవాలి కొంచెం తాలింపు ఇది వేయించడానికి. నూనె వేడాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలా. మనం ఇందులో కూడా కొంచెం కారం కలిపినాం కాబట్టి దీంట్లో టేస్ట్ చూసుకొని కొంచెం వేసుకోవాలి, కాకపోతే మనకి భాకరీతో తింటాం కాబట్టి అది కొంచెం స్పైసీగానే ఉంటే బెటర్. అవును, చప్పగా జొన్న రొట్టె అంటారు కదా ఇక్కడ, దాని జొన్న రొట్టె లేకుంటే బాజరి జొన్న రొట్టెలకు కానీ సజ్జ రొట్టెలకు కానీ ఈ కర్రీ బాగుంటుంది. ఓకే, సో మన తెలుగు వాళ్ళందరికీ అర్థం అవ్వాలంటే మనం జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు చేసుకుంటాం కదండి, దాంతో కాంబినేషన్ కారకారంగా ఒక కర్రీ ఉండాలి, మంచి టేస్టీగా ఉండాలి అంటే ఇది చాలా బాగుంటుందంట. వీళ్ళు దీన్ని జుంకా అంటారు, మీరు ఏ భాషలో అంటే ఆ భాషలో చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీలో ఎప్పుడైనా ఏమైనా వెజిటేబుల్స్ లేకున్నా తొందరగా ఇంకా ఉల్లిపాయ శనగపిండి ఎట్లాగో ఇంట్లో ఉంటది ఇంకా చేసే. మంచి టిప్ ఇచ్చారు మీరు, చాలా సార్లు కూరగాయలు లేక ఇంట్లో చాలా మంది లేడీస్ ఏంటంటే అబ్బా ఈరోజు ఏం వండాలనుకుంటారు, ఉల్లిపాయలు డెఫినెట్ గా ఉంటాయి, అండ్ అంతేకాకుండా శనగపిండి ఇంట్లో ఉంటది, సో దాంతో చేసుకోవచ్చు. తర్వాత ఏం వేస్తున్నారు? మనం కొంచెం దీంట్లో అల్లం ఎల్లిపాయ పేస్ట్. తెలుగు వాళ్ళు అయితే ఉల్లిపాయ పులుసు చేసేస్తారు ఏం లేకపోతే, తెలుసా? ఇప్పుడేం తిన్నారా ఉల్లిపాయ పులుసు? బాగుంటుంది. మీ ఇంటి దగ్గర ఉన్న తెలుగు వాళ్ళకి చెప్పండి, చేసి పెట్టమని. డెఫినెట్లీ చాలా మంది చాలా వెరైటీస్ నేర్పించారు నాకు తెలుగు, మా ఫ్రెండ్స్ అందరు తెలుగు ఫ్రెండ్స్, వెరైటీ అన్ని. ఏ నచ్చాయి మీకు అంటే, మీరేమైనా ఇంట్లో ట్రై చేశారా? చాలా, నేను మా పిల్లలకి తెలుగు వంటకాలు ఇంకా తెలుగు మన టీవీలో కూడా ఇది చూసుకొని చాలా నేర్చుకున్నాను తెలుగు రెసిపీస్. నెక్స్ట్ ఏం వేద్దాం మనం? ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తాం దానికి కలర్ రావడానికి కొంచెం. పూణే ఏ సీజన్లో వెళ్తే బాగుంటుంది? సమ్మర్లో పోవాలి, అక్కడ కూల్ ఉంటుంది. ఇక్కడ ఈ బేర్ ఇది అన్బేరబుల్ ఉంటుంది కదా ఇక్కడ హైదరాబాద్ లో, ఇంకా అందుకనే మేము సమ్మర్ హాలిడేస్ కి వెళ్తాం అన్నమాట. చాలా కూల్ గా ఇంకా వెకేషన్ కూడా ఉంటుంది కాబట్టి మహాబలేశ్వర్ అవి అన్ని మీరు చూసుకొని రావచ్చు, లోనావలా ఖండాల అనేసి. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం జస్ట్ లిటిల్ వాటర్ వేసుకోవాలి, తర్వాత మనం ఇది మిక్స్చర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాము అది మనం మెల్లగా అంటే గడ్డలు కాకుండా వేసేసుకుంటాం. మీరు వేయండి, నేను కలుపుతాను. ఇంకొంచెం నీళ్ళు పడతాయేమో కదా,
కొంచెం మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంటే దగ్గరికి చేసుకోవాలి ఇది దగ్గరే ఉంటది కొంచెం అయినా అది ఉడకబెట్టడానికి జస్ట్ సనగపిండి ఉడకాలి మనం మూత పెట్టేస్తే అది కొంచెం మగ్గుతే బాగు చూద్దామా అయిపోయిందంటారా ఇప్పుడు అయిపోయిందండి తీసేయచ్చా తీసేయచ్చు మీరు దీన్ని సజ్జ రొట్టెతోని జొన్న రొట్టెతోని బాగుంటుందని చెప్పారు కదా నాకైతే దోశలకు బాగుంటుందని అనిపిస్తుంది చపాతీతో యా పూరితో చేసుకొని అన్నిటితో ఒకసారి ట్రై చేసేయాలి ఎమర్జెన్సీ ఫుడ్ లాగా ఇది ఎప్పుడు మనకి ఏది లేకున్నా ఇది ఎనీ టైం ఈజీగా తొందరగా అయ్యే రెసిపీ పెద్దగా ఏమి ఇంగ్రీడియన్స్ అవసరం లేదు కొత్తిమీర వేద్దామా గార్నిష్ చేసేస్తాను రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి జుంకాకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కారం ఒక టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా శనగపిండి ఒక కప్పు నూనె రెండు టీ స్పూన్లు ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత జుంకా తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని శనగపిండి ఉల్లిపాయ ముక్కలు పసుపు కారం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించి పసుపు కొద్దిగా నీళ్లు పోసి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జున్కా రెడీ